హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోకి సంబంధించి ప్రతిరోజు ఒక్కొక్క పథకానికి సంబంధించిన కీలక అప్డేట్లు అనేది విడుదల చేస్తుండగా, తాజాగా ఈ రోజున 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని ఒక అప్డేట్ అయితే విడుదల చేయడంతో పాటు మరొక 2 పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి లబ్ధిదారుడికి సంబంధించి అంటే సామాజిక భద్రతా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రస్తుతం 3,000 రూపాయలు ఉండగా ఈ యొక్క 3,000 రూపాయలను 4,000 రూపాయలకు పెంచుతామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 1వ తేదీన 4,000 రూపాయల పెన్షన్ అందజేయడంతో పాటు గడిచిన 3 నెలలకు సంబంధించి అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున జూలై 1వ తేదీన 4,000 రూపాయలతో పాటు మరొక 3,000 రూపాయలు అదనంగా టోటల్ గా 7,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే దివ్యాంగులు అందరికీ సంబంధించి 6,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని కూడా తెలియజేయగా, ఈ రోజున తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికి అన్ని వర్గాల వారికి 60 సంవత్సరాలు దాటినట్లయితే పెన్షన్ అనేది అందజేస్తుండగా, ఎవరైతే బీసీలు ఉన్నారో అటువంటి వారందరికీ 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే 150,000 కోట్లతో బీసీ సబ్ ప్లాంట్ ను అమలు చేయబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల వారికి చంద్రన్న బీమాని అమలు చేయబోతున్నట్లు, పరిహారాన్ని 10 లక్షలకు పెంచుతామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది.